ఐపోలవరం మురమళ్ళ తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త హరిత విప్లవ పితామహుడు విప్లవకర్త ఎంఎస్ స్వామినాథన్ రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు యర్నేని నాగేంద్రనాథ్ మృతికి తీవ్ర సంతాపం తెలియజేసిన ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు. ఈ సందర్భంగా దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ 98 ఏళ్ల స్వామినాథన్ వ్యవసాయ రంగానికి ఎనలేని సేవలందించారు. అలాగే ఏర్నేని నాగేంద్రనాథ్ రైతుల సమస్యలపై పోరాటాలు చేస్తూ రైతు బాంధవుడిగా పేరొందారు. వీరిద్దరి మృతికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద, కరిదిండి సూరపరాజు, చెంపన భీమరాజు, గాదేరాజు, సత్యనారాయణరాజు, వేగేసిన సూర్యనారాయణరాజు, దాట్ల నరసింహరాజు, పొత్తూరి వెంకటరాజు, నడింపల్లి సోమరాజు, పెన్మచ్చ సూరిబాబు, శ్రీరాములు తదితరులు ఉన్నారు. ఎందుకంటే హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారు ఆయన ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ సెంటర్ పెట్టి ఈ దేశంలో ఉన్న ఆకలిని పేదరికాన్ని కూడా తరిమికొట్టి ఈ దేశంలో ఉన్న రైతులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఎన్నో ఆ రోజు వరి కానీ మరి గోధుమలు కానీ అనేక రకాల పంటలకి జెనెటికల్ గా మన విత్తనాలు గ్రోత్ రావట్లేదనే ఉద్దేశంతో దాన్ని మళ్ళీ కొత్త రకాల వరి నాట్లు తెచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే అదే మన దేశంలో కూడా ఆయన తమిళనాడులో కూడా పుట్టినా కానీ ఈ రైతుల మీద ఎంతో శ్రద్ధతో మన మన దేశానికి ఈ రైతాంగానికి దశ దిశించిన గొప్ప వ్యక్తి డాక్టర్ స్వామినాథన్ గారు. ఆయనకి మన దేశంలో పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ పద్మవిభూషణ్ కానీ ఎన్నో పురస్కారాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆయన ఆ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున దేశం అంతా కూడా తిరిగి ఈ రైతాంగాన్ని అనేక చోట్ల ఎడ్యుకేట్ చేసి మరి ఈరోజు వ్యవసాయం వరి నాట్లు వరి మీద పూర్తిగా అధ్యయనం చేసి ఈరోజు వరి మరి లాభాలు వస్తున్నాయంటే ఆయన యొక్క స్ఫూర్తి. మరి అటువంటి మహానుభావుడు మరి మొన్న 28వ తారీఖున మరణించడం మా దేశానికి తీరని లోటు. దాని మీద ఈరోజు మా ఐపోలవరం మండలంలో ఉన్న రైతాంగం అందరూ పెద్దలు సూర్యబాబు గారు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారు, మేస్టర్ గారు, బాబు గారు, సత్యనారాయణ రాజు గారు, సావరాజు గారు, ఇంకా ప్రముఖులందరూ రైతులందరూ కూడా పెద్ద వచ్చిన వచ్చి మన ముమ్మడివరం నియోజకవర్గంలో గమైన నివాళులు అర్పించారు. ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు. మరి కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి. ఆయన పవిత్రమైన ఆత్మకి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించాలని కోరుకుంటున్నారు.